వెల్కమ్ టు స్పెషల్ టైం ఎన్నికల యుద్ధంలో నాలుగు ఫేజులు ముగిశాయి మరో మూడు విడతలు ఉన్నాయి కానీ ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు భద్రంగా ఉంది ఈవీఎంలో ఏ గుర్తుపై నొక్కితే ఆ అభ్యర్థికే ఓటు పడుతుందా లేక మరో గుర్తుకు ఓటు బదిలీ అవుతుందా అనే సందేహాలు చాలామంది నాయకులను పట్టి పీడిస్తున్నాయి ఈవీఎంలను హ్యాక్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చన్న భయాలు వెంటాడుతున్నాయి ఈ అంశంపై ఇప్పుడు విశ్లేషణ చూద్దాం ఏడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీల ప్రచార హోరు ఎలా ఉన్నా ఈవీఎంల కాంట్రవర్సీ మాత్రం కాకపుట్టిస్తోంది ఈవీఎంలను హ్యాచ్ చేయొచ్చని కొందరంటుంటే మిషన్ ఇంపాసిబుల్ అని ఈసీ వాదిస్తోంది మార్గమధ్యంగా వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించడం ద్వారా క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్ జోరుగా కొనసాగుతుంది ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు ముందుంది ఈవీఎం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది ఓటింగ్లోను కౌంటింగ్లోను సమయం ఆదా అవుతుంది రిగ్గింగ్ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది కానీ హ్యాకింగ్ ఆరోపణలు అంతకన్నా ఎక్కువ ఆందోళనను కలిగిస్తున్నాయి టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా పేపర్ బ్యాలెట్ను నమ్ముతోంది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్ ఇటలీ అనేక అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈవీఎంలకు దూరంగా ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా కేవలం పన్నెండు దేశాలు మాత్రమే ఈవీఎంల వినియోగిస్తుంటే నూట ఇరవై దేశాలు ఈవీఎంలకు నో చెప్పేశాయి ఈవీఎంల చుట్టూ రగడ జరుగుతున్న వేళ మరింత పారదర్శకతతో వీవీ ప్యాడ్స్ను తీసుకొచ్చింది ఈసీ సరిగ్గా ఇక్కడే ఈవీఎంలపై వస్తున్న సందేహాలకు బలం పెరిగింది ఈవీఎంలపై అనుమానాలు లేనప్పుడు వీవీ ప్యాడ్స్ ఎందుకు ప్యాడ్ స్లిప్లను లెక్కించినప్పుడు ఈవీఎంలపై వస్తున్న సందేహాలను ఎందుకు పక్కన పెట్టాలి ఈ గొలుసుకటి ప్రశ్నలు సగటు ఓటర్ని వేధిస్తున్నాయి చివరకు బ్యాలెటే బెటర్ అన్న చర్చ కూడా మొదలైంది అయితే తాజా వివాదం మాత్రం వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు చుట్టూ తిరుగుతుంది కనీసం యాభై శాతం లెక్కించాలని విపక్షాలు పట్టుబడుతుంటే ఈసీ మాత్రం లెక్కించడానికి ఐదు రోజుల సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది వివీప్యాట్ స్లిప్ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుంది మళ్ళీ బ్యాలెట్ విధానం కావాలన్న వివాదం మాత్రం కొత్త చర్చకు తెరలేపింది ఈవీఎంలతో మొదలైన వివాదం వివిప్యాట్ స్లిప్ లెక్కింపు దాకా వచ్చింది ఇది ఇలానే కొనసాగితే బ్యాక్ టు బ్యాలెట్ అనే నినాదం జోరందుకునే పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికలంటే నాలుగు రోజుల పాటు సాగే నామినేషన్ల తంతు కాదు ఇరవై రోజుల పాటు సాగే ఎన్నికల క్యాంపెయిన్ హోరూ కాదు ఐదేళ్ల పాటు దేశాన్ని పాలించే పాలకులను నిర్ణయించే ప్రక్రియ ఇది వివిప్యాట్ స్లిప్లను లెక్కించడానికి కాస్త సమయం పట్టినంత మాత్రాన ఏం కొంపలు మునుగుతాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఓటర్ల డిమాండ్గా కనిపిస్తోంది ఇది ఇవాల్టి స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం స్ట్రైట్యూన్